टेलीग्राम ఆపరేషన్ చేయించుకుందాం డబ్బుతో కూతురు పెళ్లి చేశాను కట్ట కానుకలు లాంఛనాలు జరిపించాను అంటే నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయింది ఇప్పుడు ఆ కన్న కూతురే ఈ గుడ్డివాన్ని ఇలా ఆటలు పట్టిస్తుంది ఊరుకోండి మావయ్య కథ నాకు చెప్పండి నేను రాస్తాను రాసి ఏదైనా పత్రిక పంపుతాను నిజమా రాస్తావా రాస్తాను మావయ్య చెప్పండి హార్లిక్స్ తాగుతావా ఎందుకు హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది బాగా తిరగొచ్చు బాగా ఆడుకోవచ్చు బాగా పరిగెత్తొచ్చు అయితే తాగుతానమ్మా రోజు రెండు సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు ఏ అలాగే అమ్మా అమ్మా నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా నేను ఎప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు పిలుస్తా అందులో అబద్ధమే ఉందే డబ్బు లేకపోతే ఇంట్లో గదికొక హార్లిక్స్ ఇస్తే ఎలా వచ్చింది హార్లిక్సా అవును కావాలంటే వచ్చి చూడు పెద్దదిని గదిలో కూర్చుని అమ్మ కొడుకు హార్లిక్స్ సీసాల్ సీసాల్ తాగుతున్నారు ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదును గోల పెడతాడే ఇదెలా వచ్చింది బాబు చాలా నీరసంగా ఉన్నాడు డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు అవునవును పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు కమలా లాకో ఇదిగో ఇదివరకే ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుంది నీ కొడుకి హార్లిక్స్ కావాలంటే నీ మొగుణ్ణి ఇంకా 400 రూపాయలు సంపాదించమను రావే పోదాం నానమ్మ నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టువా అదిగో అక్కడ ఉందిగా తిను అమ్మ నానమ్మ తినమంది తిననా నీకెప్పుడు తిండి తిండి దరిద్రపు కొట్టు వెదవా కావాలన్న చావు నిన్ను నిన్ను చావు చిందుకక్క వండి కొడుతున్నావు ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు ఆ రోజు కాస్త చేపలు బాగు చూసి పెట్టమంటే తెగ నీలిగింది ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట హార్లిక్స్ అబ్బా ఆలిక్స్ అయిన పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి పట్రా చాలా నీరసంగా ఉంది అందుకే ఆపిల్స్ తెప్పించాను నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా అలాగే రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను సరేనా నాన్నకు కూడా ఇవ్వమ్మా అలాగే ఇస్తాను నాకు హార్లిక్స్ వద్దులేమ్మా నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు ఎప్పుడు నిష్ఠురాలే ఏమిటిది ఇంతకు ముందేగా మీరు చెప్పారు ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని మీ భర్త గారి పెన్షన్ 150 రూపాయలు మీరు ఆపిల్స్ తినాలంటే మీ ఆయన్ని ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి ఏమిటండి అన్యాయం మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా ఊరుకోలేదే లోలోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను ఏమని నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాని ప్రసాదించమని అయ్యో రామ అమ్మా అమ్మా అక్క ఎక్కడున్నా బాగా వేడుస్తున్నాడు వినపడ్డాలా అమ్మా అబ్బా కొడుకు సంగతి పట్టించుకోదు ఈవక్కడ తలరా దేవుడా అమ్మను పిలువపింది అమ్మ వస్తుందిలే కళ్ళు మూసుకుని నిద్రపో నిద్ర రావడం లేదు ఏదైనా కథ చెప్పవా కథ గోంగూరలో సరిగ్గా ఉప్పే లేదు అవునత్తయ్య ఆ బెండకాయ కూర కూడా అలాగే ఉంది దాని వంట అదిను రేఖ ఈ పాతిక లోపలదే ఎక్కడిదిరా ఈ డబ్బు మా కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించడానికమ్మా కొత్త ఇంట్లోకి త్వరగా గృహప్రవేశం చేయినాయన నేను మీతోనే ఉంటాను అలాగే చేసే పని కాస్త ఆలోచించి చేయి దుర్గా పర్వాలేదు లేక ఆయన చూడలేరుగా పద నా కథ
నా కథ పత్రికలో పడిందా? అవును మావయ్య. ఎక్కడ? ఏ పేజీలో? ఆ పేజీలోనే మావయ్య. ఈ పేజీలోనా? అవును మావయ్య. ఇదిగో పారితోషికంగా 200 రూపాయలు కూడా పంపారు. తీసుకోండి. 200 పంపారా? అవును మావయ్య. 200 నేను 200 సంపాదించాను. సరే ఈ 100 తో బాబుకు హార్లిక్స్ బాటిల్స్ ఇంకేం భయం లేదు. వాడికి ఏం కావాలన్నా నేనే సంపాదించిస్తాను. వాడికే కాదు మీ అత్తయ్య కూడా యాపిల్ పళ్ళు కొనిస్తాను. నా డబ్బుతో కొనిస్తాను. ఈ 100 తీసుకో. దీంతో ఏం చేయమంటారు మావయ్య? 4 లీటర్ల పాలు కొను. ఇంట్లో అందరికీ సరిపడ పాలకోవా చెయ్యి. మంచి సన్న బియ్యం బసుమతి బియ్యంతో పలావు చెయ్యి. నీ కొడుక్కి పాయసం అంటే ఇష్టం కదూ. యాలక్కాయలు జీడిపప్పు వేసి సేమియా పాయసం చెయ్యి. శాంతి, ఇవాళ మన ఇంట్లో అందరూ పలావు పాలకోవా పాయసంతో తృప్తిగా పొంచారు. నీ కథను ఏ తలమాసిన వాడు పబ్లిష్ చేస్తాడని తెప్పి పొడిచింది కదా మీ అత్త. దాన్ని ఇలా పిలువ చెప్తారు. రాజేశ్వరి, రాజేశ్వరి వస్తున్నానండి. 5 రాజేశ్వరి. అబ్బా వస్తున్నానండి. ఏమిటి మామ కొడల్ల మీటింగు? నా కథ ఎవడు పబ్లిష్ చేస్తాడని ఎగతాళి చేశావే, ఇప్పుడు చూడు 200 రూపాయల పారితోషికం కూడా పంపారు. ఏమిటి నీ కథ పత్రికలో పడిందా? చూడు, ఆ రోజు కథ రాయమంటే పారిపోయావే. కన్న కూతురువి నువ్వు చేయలేని పని. ఏ తల్లి కన్న బిడ్డో నా చిన్న కోడలు చేసి పెట్టింది. రాయడమే కాదు దుర్గ నా కథ పత్రిక కూడా పంపింది. చూడు. ఈ పేజీలో ఉన్నది నీ కథ కాదు, 2 పేజీల అడ్వర్టైజ్మెంట్. నీ మొహం, నువ్వెప్పుడు అబద్ధాలు చెప్తావు. దుర్గా దానికి చూపించు. నేను నీ కన్న కూతురిని గనక నీ కోడలాగా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయలేకపోయాను. చిన్న కోడలు చిన్న కోడలని తెగ పొగడేసుకునేవారే, అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది. ఇంతదానికైనా అంత హంగామా చేసింది. పదండి అత్తయ్య, మన కాలక్షేపాన్ని కూడా పాడు చేశారు. నువ్వు ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చివరికి నువ్వు కూడా నన్ను ఆటలు పట్టించావా? ఈ ముసలివాడు నీ కూడా చులకనైపోయాడా అమ్మా? అంత మాట అనకండి మావయ్య. నీ పెదవుల మీద చిరునవ్వు, నీ ముఖంలో ఆనందం, వీటికి మించినవి నాకు ఈ ప్రపంచంలో వేరే ఏమీ అక్కర్లేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని చిన్నబావ 200 రూపాయలు నాకు ఇచ్చారు. దాంతో మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకున్నానే కానీ ఆటలు పట్టించాలని కాదు నా ఉద్దేశం. అదే నా నేరం అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష నాకు విధించండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అవునమ్మా, శిక్ష విధించాల్సిందే, విధిస్తాను. కడదాకా ఈ ముసలివాడిని కాస్త కనిపెట్టుకుని ఉండమ్మా. భూయ్యా